స్మోకర్స్ కి చాలా మంచిదన్నమాట. హార్ట్ కి సంబంధించిన అల్సర్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఆ స్కిన్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవడానికి ఉపయోగపడుతుంది. హాయ్, వెల్కమ్ టు మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీ. ఈరోజు మనం ఇంకొక ప్రాణాయామ తెలుసుకోబోతున్నాము. అదేంటంటే చల్ల చల్లటి కూలింగ్ ప్రాణాయామాస్. ఈ ఎండాకాలంలో అందరూ తప్పకుండా చేయవలసిన ప్రాణాయామాలు ఇవి. అవి వాటి పేర్లు ఏంటి, ఎవరు చేయకూడదు, అదేవిధంగా ఎలా చేయాలి, వాటి ఉపయోగాలు ఏంటి, అన్నీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాం. శీతలి ప్రాణాయామ, శీతకారి ప్రాణాయామ, సదంత ప్రాణాయామ. ఫస్ట్ లిమిటేషన్స్ తెలుసుకుందాము. ఈ కూలింగ్ ప్రాణాయామాలు లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు చేయొద్దు, అలాగే బ్రాంకైటిస్ వాళ్ళు చేయొద్దు. నెక్స్ట్ సెన్సిటివిటీ అంటే టీత్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయొద్దు. శీతలి ప్రాణాయామ అనేది చేయొచ్చు, ఏది టూత్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా. బట్ రిమైనింగ్ శీతకారి సదంత ప్రాణాయామ మాత్రం టూత్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. అదేవిధంగా బాగా కోల్డ్ క్లైమేట్ టైంలో అవాయిడ్ చేయండి. కోల్డ్ కండిషన్స్లో ఈ ప్రాణాయామాస్ అనేది ఐడియల్ కాదు. చేయండి. కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి ఫస్ట్, దెన్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ వీడియో. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ శీతలి ప్రాణాయామ. సో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు ప్రాణాయామ మన మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి స్పైన్ స్ట్రైట్ ఉండాలి. సో సీక్ వజ్రాసని మీకు కంఫర్టబుల్గా ఉంటే, లేదు సుఖాసనలో కూర్చోండి. ఈ పొజిషన్లో నాలుక అనేది కొంచెం బయటికి ఉంచండి, ఒక ఫోల్డెడ్ ట్యూబ్ లాగా. తరువాత నోటి ద్వారా, ఆ ఫోల్డ్ చేసిన టంగ్ ద్వారా గాలి పూర్తిగా పీల్చుకోవాలి. లోపలికి పీల్చుకొని నోరు మూసేసి ముక్కు ద్వారా గాలి వదలాలి. ఇప్పుడు నేను 2 times చేస్తాను, చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం నాలుకని బయటకు అనాలి. ఇప్పుడు నేను 2 times చేశాను కదా, మీరు టోటల్ 9 times చేయండి. నెక్స్ట్ మనం గాలి తీసుకునేటప్పుడు మీ అబ్జర్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే ఆ గాలిని అలా సక్ చేస్తామో ఇన్సైడ్ కంప్లీట్ కూల్ ఏరియా అనేది టంగ్స్ నుంచి ఈవెన్ లంగ్స్లోకి వెళ్ళడం మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. ఓకే, శీతలి ప్రాణాయామ ఎలా చేయాలో చూసాం కదా, ఇప్పుడు మనం శీతకారి ప్రాణాయామ చూద్దాము. శీతకారి ప్రాణాయామ అనేది నాలుకని పార్షియల్గా బయటకని లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఆ టిప్ లోపలికి ఫోల్డ్ చేసి పైపళ్ళతో ఆ నాలుకని ఒత్తి పట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ సైడ్స్ గ్యాప్ అనేది వస్తుంది నేరుగా. ఆ గ్యాప్స్లో నుంచి గాలిని అగైన్ సక్ చేయాలి, గాలిని పీల్చుకోవాలి. పూర్తిగా పీల్చుకొని రిమైనింగ్ ప్రాసెస్ సేమ్, పెదవులు మూసేసి గాలి వదిలేటప్పుడు నోస్ ద్వారా వదలాలి. సో ఇది కూడా ఒక 2 times చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం నాలుకని బయటకని ఫోల్డ్ చేసి మరొకసారి యూ కెన్ ఫీల్ దట్ కంప్లీట్ ఇదంతా కూడా కూల్ అవుతుంది అన్నమాట. ఆ క్లీన్నెస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు మనం. సేమ్ ఇది కూడా పర్ సెట్ వచ్చేసి మీరు స్టార్టింగ్ 5 times చేసినా కానీ ఇంక్రీజ్ టు 9 times. మనకేంటంటే మంచి ఉపయోగాలు కావాలి అనుకున్న వాళ్ళు. మనం ఫస్ట్ చేసింది శీతలి ప్రాణాయామ, ఇది శీతకారి ప్రాణాయామ. శీతలి ప్రాణాయామ వాళ్ళు ఈవెన్ టూత్ ప్రాబ్లమ్స్ ఉన్నా చేయొచ్చు, ఎందుకంటే టూత్కి అంత కూలింగ్ సెన్సేషన్ ఉండదు. బట్ సెకండ్ అండ్ థర్డ్ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయండి, ఏది టూత్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం 3 ప్రాణాయామ చూద్దాం, అదేంటంటే సదంత ప్రాణాయామ. ఈ సదంత ప్రాణాయామ వచ్చేసి మన పళ్ళు, టూత్ అనేది పై పళ్ళు కింది పళ్ళు అనేది ఇలా టచ్ చేసి ఉంచాలన్నమాట. టచ్ చేసి ఉంచిన తర్వాత నాలుక అనేది పళ్ళకి వెనక టచ్ చేసి ఉండాలి, ఆ టిప్ అనేది నాలుక చివరి భాగం. తర్వాత అగైన్ సేమ్ ప్రాసెస్, గాలి అనేది పీల్చుకోవాలి బిట్వీన్ ద
టూత్ పళ్ళ మధ్యలో నుంచి గాలిని గట్టిగా పీల్చుకొని నోరు మూసివేసి మౌత్ క్లోజ్ చేసి నోస్ ద్వారా గాలి వదలాలి. సో ఇప్పుడు ఇది కూడా ఒక 2 టైమ్స్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇది సదంత్ టోటల్ 3 ప్రాణాయామాస్. లాలాజలం అనేది ఊరుతుంది అన్నమాట, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ వల్ల. సో మీరు కూడా చేసి ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మౌత్ అంతా కూడా కంప్లీట్ కూల్ అవుతుంది చక్కగా. థ్రోట్ కానీ లంగ్స్ కానీ ఎస్పెషల్లీ ఈ సమ్మర్ టైంలో ప్రతి ఒక్కళ్ళు చేయండి, మిస్ చేయొద్దు. బట్ లిమిటేషన్స్ అనేది గుర్తుంచుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే 1-2 సార్లు చూడండి. ఆ లిమిటేషన్స్ ఎవరు చేయకూడదు అనేది, ఎలా చేయాలి అనేది కూడా నేను 2 టైమ్సే చెప్పాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1-2 సార్లు చూసి పర్ఫెక్ట్గా చేయండి. మనం శీతలి ప్రాణాయామ, శీతకారి ప్రాణాయామ అండ్ సదంత ప్రాణాయామ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు వీటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. వీటి ఉపయోగాలు అనేవి చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ మౌత్ రిలేటెడ్ అల్సర్స్, మౌత్కు సంబంధించిన అల్సర్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. స్మోకర్స్కి చాలా మంచిదన్నమాట, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మౌత్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది చాలా వస్తాయి. ఇవి చేయడం వల్ల అనేది ఆ ఇష్యూస్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే బాడీలో ఓవర్ హీట్, నాకు చాలా వేడిగా ఉంటుంది నా బాడీ అంతా అనుకునేవాళ్ళు, ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల వాళ్ళు ఆ న్యూట్రలైజేషన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు, కూలింగ్ సెన్సేషన్ అనేది. ఈ కూలింగ్ సెన్సేషన్ వల్ల యాజ్ పర్ ఆయుర్వేద స్కిన్ ఇష్యూస్ కనుక రేజ్ అయితే ఆ స్కిన్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి క్రానిక్ డిస్పెప్సియా, డైజెస్టివ్ ఇష్యూస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కంట్రోల్ చేయడానికి. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లు అబ్డామినల్ స్టమక్ హీట్ వల్ల వచ్చే గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ అనేది ఈ ప్రాణాయామాల ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెటిల్ టెన్షన్స్ అనేది రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, కోల్డ్ క్లైమేట్స్లో చేయొద్దు, సమ్మర్ టైంలో చేయడానికి ట్రై చేయండి. ఓకే, తెలుసుకున్నారు కదా కూలింగ్ ప్రాణాయామాస్ ఎలా చేయాలో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అదేవిధంగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.